హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోహన మురళి వ్లాగ్స్. ఈరోజు టేస్టీగా ఉండే ఫిష్ పులుసుని, ఆంధ్ర చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసు సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 4 పచ్చిమిర్చిని తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 100 గ్రాముల చింతపండును తీసుకొని గోరువెచ్చని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. 1 కేజీ ఫిష్ పీసెస్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలాగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుని మొత్తం ముక్కలన్నింటికి స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ వేసుకోవడం వల్ల ముక్కలన్నింటికి స్పైసెస్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకొని, పాత్ర వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్లో 1/4 చెంచా పసుపును కూడా వేసి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 1-2 మినిట్స్ వరకు టమాటా ముక్కల్ని మగ్గ పెట్టుకోండి. టమాటా ముక్కలు మగ్గాయా లేదో చూసుకుని, లైట్గా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పాత్ర అంతా స్ప్రెడ్ చేసుకుని ఆనియన్స్, టమాటా ముక్కలని, ఫిష్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువైతే ఇక సన్నటి ముక్కలను పైన వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ ఆగి గరిట పెట్టకుండా చూపిస్తున్న విధంగా పాత్రను కదపండి. ఫిష్లోంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జుని గోరువెచ్చని నీళ్ళలో వేసి బాగా స్మాష్ చేసి ఈ విధంగా గుజ్జుని తీసుకున్నాం కదా, ఈ గుజ్జుని మొత్తం చేపల మీద స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. చేప ముక్కలు మునిగే విధంగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ని వేయకండి, చేప ముక్కలన్నీ నుజ్జుగా అయిపోతాయి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి పాత్రని ఈ విధంగా కుదుపుకొని చేప ముక్కలన్నింటికి పులుసు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ముక్కలని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూసుకోండి, పులుసు దగ్గర పడుతూ ఉంది. అప్పుడు 1 స్పూన్ గరం మసాలాని
యాడ్ చేసుకోండి. గరం మసాలాని లాస్ట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా తనిమ పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి ఒకసారి. ఈ గరం మసాలా కొత్తిమీర కూడా మొత్తం ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి పాత్రను కలుపుకోండి. అలా ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 3 to 4 minutes అయిన తర్వాత చూసుకోండి. పులుసు దగ్గర పడుతూ ఉంటుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా ఈజీగా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో ఉండే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.